చేమలపాడు గ్రామంలో జరిగిన సంఘటనలో తెలియని అమాయకులు ఎక్కడితేనే డొక్క నిండే అమాయకులు గిరిజనులు సంఘటనలో నిన్నటి వరకు ముగ్గురు చనిపోయారు ఈ రోజు ఇంతకు ముందే తెలిసింది వలస కూలీకి సంబంధించిన అతను కూడా నిమ్స్ హాస్పిటల్లో ఇంతకు ముందే చనిపోయినట్టు తెలిసింది ఈ నలుగురు కాకుండా ఇంకొక నలుగురికి ఒక ఇద్దరికి కాళ్ళు పోవటము ఇంకిద్దరికి మేజర్ దెబ్బలు జరగటం జరిగింది వాళ్ళని నిమ్స్ హాస్పిటల్లో నిన్న పరామర్శించాను ఈ రోజు చనిపోయిన ముగ్గురు కుటుంబాల్లో ఇది మూడో ఇంటికి వచ్చారు చాలా బాధాకరం చాలా దురదృష్టకరం వారి కుటుంబాలకి నా తరపున నా కుటుంబ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఏదైతే ఈ సంఘటనకి కారకులు ఎవరు అనే అంశంలో పోలీసు వ్యవస్థ ఈ రోజు వరకు నిర్లక్ష్యం వహించింది అని నేను తప్పుపడుతున్నా నాదల్లా ఒకటే ఉద్దేశం ఇది రాజకీయం చేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కాదు ఎవరైతే అభాగ్యులు చనిపోయారు ఎవరైతే వికలాంగులు అయ్యారు వారి కుటుంబానికి ఎంత సహాయం చేసినా ఏ సహాయం చేసినా ఆ కుటుంబం ఘోష ఆ కుటుంబం ఆవేదన ఆ కుటుంబం పడుతున్న బాధని ప్రత్యక్షంగా చూసిన నాయనం మనసు చెలించిపోయింది జుడిషరీ వారిని ఏదైతే కోర్టు వారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే అభ్యర్థిస్తున్నాను మీరు దీని మీద ప్రత్యేక విచారణ చేసి దోషులని శిక్షించి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలన్నది కోర్టు వారిని ఈ గ్రామం నుంచి నా తరపున ప్రజల తరపున వేడుకుంటున్నాను ఇక రెండో విషయానికి వస్తే ఎవరైతే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారో ఎవరి ప్రోద్బలంతోనైతే ఈ మీటింగ్ జరిగిందో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుగారు గాని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్ గారు గాని ఎంపీ నామా నాగేశ్వరరావు గారు గాని ప్రధాన ముద్దాయిలుగా ఎఫ్ఐఆర్ చేయాలన్నది నా డిమాండ్ ఎందుకంటే మీరు పిలిస్తేనే మీరు ఆహ్వానిస్తేనే మీ పార్టీ మీటింగ్కి వీళ్ళు వచ్చారు వచ్చినప్పుడు మీరు తగు జాగర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు జాగర్తలు తీసుకోని కారణం చేతనే ఈ సంఘటన జరిగింది అనేది యావత్ జిల్లా ప్రజలకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రతి బిడ్డకి తెలుసు అంతేకాదు ఈ ముగ్గురులో ఒక వ్యక్తి ఈ ఫైర్ యాక్సిడెంట్ కి ఈ జరిగిన యాక్సిడెంట్ కి మాకు ఆ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధం లేదని గవర్నమెంట్ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో వారు అన్నారట చాలా బాధాకరం మనసులమై ఉండి మనసున్న వాళ్ళమై ఉండి మన తోటి వారు చనిపోతే మేము బాధ్యులం కాదు అనటం చాలా దురదృష్టకరం చాలా హాస్యాస్పదం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ లో చనిపోయిన సందర్భం కాదు యాక్సిడెంట్ కాదు
మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చనిపోయిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు పరోక్షంగా చేసిన మర్డర్లు ఇవి మీ కారణం చేత ఇంత మంది అభాగ్యులు రోడ్డును పడ్డారు దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదు మీ పార్టీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసింది అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఈ నిరుపేదలకు ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో వారికి ఇవ్వటం కాదు ఇందాక చెప్పిన నేను ముగ్గురు ముద్దాయిల నుంచి వసూలు చేసిస్తారా లేకుంటే పార్టీ పక్షాన మీరు ఇస్తారా మీరు నిర్ణయించుకొని చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు వికలాంగులైన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను నా తోటి మిత్రులు డిమాండ్ చేస్తున్నా ఇది కూడా ప్రభుత్వ డబ్బు కాదు మీ పార్టీ డబ్బు ఇస్తారా ఆర్ఎండ్ఆర్ యాక్ట్ ఎఫెక్ట్ చేసి ఈ ముగ్గురు దగ్గర నుంచి రికవరీ చేసి ఆ డబ్బు ఇస్తారా మీరే నిర్ణయించుకోండి ఏదో ప్రకటించాం చనిపోయిన కుటుంబాలకు ఏదో ఆ నిమిషంలో ఏదో వాగ్దానం చేసినట్లు కాకుండా గతంలో కూడా ఒకటి మీరు గుర్తు తెచ్చుకోవాలి 2020 జూన్ 17వ తారీఖు నాడు ఆనాడు ఎర్రపాలెం మండలంలోని గోపారం గ్రామానికి సంబంధించిన సుమారు ఒక 15 మంది యాలాద్రి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వస్తుంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 9 మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు 5గురు మొత్తం 14 మంది స్పాట్ లో యాక్సిడెంట్ లో చనిపోతే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని నష్టపరిహారం ఇస్తామని మీరు ప్రకటించారు సుమారు 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల 10 నెలలు అయింది ఇప్పటికి ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఈ పొద్దు వరకు మీరు ఇవ్వలేదు అంటే మీ నిర్లక్ష్యం మీ ప్రకటనలు మీ హామీలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు అర్థమవుతుంది అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రకటించి వారి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా వాళ్ళ రాష్ట్రంలో ఇన్సిడెంట్ అయ్యిందని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చనిపోయిన 10 రోజుల లోపులోనే ఇచ్చారు మనం మట్టుకు 2 సంవత్సరాల 10 నెలలైనా ఈ పొద్దు వాళ్ళకి ఇవ్వల అలా కాకుండా నిన్న కాక మొన్న చనిపోయిన ఈ కుటుంబాలని 50 లక్షలు చనిపోయిన కుటుంబానికి వికలాంగులకు 25 లక్షల రూపాయలు మీ పార్టీ పక్షాన్ని ఇస్తారా ఈ ముగ్గురు ముద్దాయిల ద్వారా ఇస్తారా మీరు నిర్ణయించి వీలైనంత తొందరలో ఈ కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారుగా ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అభ్యర్థిస్తున్నాను చిట్టచివరగా ఏదైతే చనిపోయిన కుటుంబాలకు వికలాంగులైన కుటుంబాలని నిన్న నిమ్స్లో పరామర్శించాను ఇప్పుడు ఈ చనిపోయిన కుటుంబాలను పరామర్శించి మా కార్యకర్తలందరి సహకారంతో వారికి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ కుటుంబాలకు ఇంటి తోబుట్టువుగా ఉంటానని మీ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ ఇది రాజకీయంగా మాట్లాడే మీటింగ్ కాకపోయినా తప్పు జరిగినప్పుడు మాకు ఏమీ తెలియదు మా వల్ల జరగలేదు అని జారుకుపోవాలనే తత్వం చూసి ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు తప్పు జరిగింది మీ వల్ల అమాయక గిరిజనులు చనిపోయింది మీ వల్ల మా వల్ల జరగలేదని జారుకుపోవాలనే దాని విషయంలో ఆవేదన చెంది ఈరోజు నేను ఇది మాట్లాడటం జరుగుతుంది తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాను।